পুষিমাসে আইলে বলি এ পুষিমাসে পরব করবাই কাইকু বলে এ পরব করবাই সেটা তাকে গোটে নব বন সিপাহি বলে এ লোক কি পুষিমাস সর্দার কোরি নন সর্দার কোরি নন কোরি নন কোরি তাকে গোটে নব বন সিপাহি আই বলি ये मासी लोगों की माता पिता कोई ना बोल ये लोगों की नाई बोली देन दरों की दिया ज्ञान की ये मास कर बॉय ये ले बाब पुष्य मास लो संक्रांत बन गया था ये संक्रांत बन गया बाग बच्ची पत्ता तो पर मित्रों लोग तय नहीं मना मको अंधु ने पुष्य मास लो चाला पांडे के जैसे कुन आनंद के सर्वा गड़तर बो पात्र पड़े उन्डो हाँ मास्टर वीरेंद्र कारण इकड़े उठना रखेदा మా పరిస్థితి ఉపయోగపడతాయి తప్పకుండా చెప్తానమ్మా నాకు తెలుసునవన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అవును భీమ్ ఈ వేళ భయం సాయిబారు కదా మీరు వెళ్ళలేదా అంటే మాస్టరు ఏం భీమ్ భయం సాయిబారు గురించి వీళ్ళకి చెప్పలేదా చెప్పలేదు మేటర్ సరే అయితే అంతా కలిసి అక్కడికి వెళదాం మరి మేము పర్వాలేదమ్మా ముందు జరిగిన ముఖ్యాకి ఆహ్వానం అందుతుంది ముఖ్యాకి ఆహ్వానం అందింది అంటే ఆయన అతిథులేని మీకు అందినట్లే అయినా మీరు ముఖ్యాకే కాదుగా అతిథులు గుడిలో ఉన్న అందరికీ అతిథులు అంటే మాట మాస్టరు మాస్టరు రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇలా జీవితంలో ఎదురు చూసే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు పెట్టేమిటి రండి రండి కూర్చోండి రండి మాస్టరు మీరు అనవసరం కంగారు పడుతున్నారండి లేదు శ్రమ పడుతున్నారు అవునమ్మా అడవి ప్రాంతం ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు దగ్గరలో ఉన్న పట్టణాన్ని నుంచి తెచ్చుకోవాలి ఒకవేళ అలా తెచ్చుకోకపోతే అక్కడి నుంచి వచ్చిన సోవాలి ఒక్క మనిషికి ఇంత ఆర్భాటం ఎందుకంటారా అవును బాబు మనిషి ఎంత సంఘజీవైనా ఓ ఇల్లు వాకిలి గొడ్డు మాస్టరు మీరు తప్ప ఇంట్లో ఎవరూ లేరా అడక్కుడందరికీ క్షమించండి మమ్మల్ని టీకి రమ్మన్నారుగా పొన్ టీ నేను చేయనా హాయ్ సుక్రి నువ్వు ఇక్కడున్నావా వీళ్ళేనమ్మా నాకు చుట్టాలైనా స్నేహితులైనా వీళ్ళ ఆప్యాయత యాంత్రిక జీవితంలో ఎవడలేక ఎక్కడ అడవిలో హాయిగా బ్రతుకుతున్నాను టీ తలారిపోతుంది తీసుకోండి తీసుకోండి భీమెక్కడా దండల బాబు దండలమ్మా రావయ్యా రా నీకు 100 ఏళ్ళు ఆయుష్ తలుచుకోవడం ఆలస్యం తక్షణం ప్రత్యక్షం అయిపోతావు టీ తీసుకు టీ ఎందుకు బాబు సుక్రీ నీకు తెలుగు వచ్చా అవును బాబు ఇట్లా తెగులు వచ్చినప్పుడే తెలుగులోకి వస్తుంది ఆడికి అంటే ఆడికి పోనీలే భీం పట్టించుకోదు ఒకవేళ భాష వచ్చినా సుక్రీ అలానే అనేదమ్మా దొరక దొరక దొరికిందిగా బాగానే ఉంటుంది సుక్రీ ముందా టీ ఇచ్చేయి నాకొద్దు ఇమ్మంది నీకు కాదు భీమ్కి నేను చెప్తుంది కూడా రెండే రౌండ్ గురించే కానీ వద్దు పట్నంలో ఉంటే గంట గంటకి టీ తాగలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాత వివేక్ నోరు కట్టేసినట్లయింది బాబు ముందు మీరు తాగండి బాబు When you are in Rome, be a Roman. That's my policy. నిజమే బాబు అలా అనుకుంటున్నాను కాబట్టి
సొంత ఊళ్ళో సొంత మనుషుల మధ్య ఉన్నట్టే ఎక్కడ ఉండగలుగుతున్నాను. మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి. అవును బాబు, మీరు ఈ ప్రాంతంలో ఉన్నారా? సుక్రీ భీమ్ అమెరికా రాయవారు లెవెల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాస్టారు. సరే అయితే నేను ఇప్పుడే వస్తాను. ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చి పండగల గురించి చెప్తాను. ఏడ్స్ ఎందుకురా? నువ్వు తెలుగులో తట్టుకో, నీ భాషలో ఏడు. నేనెందుకు ఏడురా? కాదే నొప్పి మొత్తం తాగు. అదాదాలే I'm not afraid of the dark.
ఏ రోజుకైనా ఉపయోగపడుతుందేమోనని ఈ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో వాటి ఆచార వ్యవహారాలు ఏమిటో అన్ని పుస్తకంలో రాశాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో తీసుకోండి మీకు అవసరం ఉండదా మాస్టర్ నాకేం అవసరం అవుతుందమ్మా నాకు పండగ అయినా మీ నోటి ద్వారానే స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నా మాస్టర్ సరే మా వాళ్ళు మీకు ఏ ఏ పండగల గురించి చెప్పారు పుష్పరం నందిపరం పండగల గురించి చెప్పాను బాబు మాఘ మాసం వచ్చే పండగల గురించి చెప్పేశారన్నమాట పల్గుణ మాసంలో వచ్చే పండగని హోలీ కాల్చడం అంటారు చలికాలం దీపావళి నుంచి ప్రారంభమవుతుంది ఆ యొక్క చలి పూర్వాచారం ప్రకారం ఓ పండగ చేస్తారు అయితే ఇది అన్ని గ్రామాల వాళ్ళు చేయరు కొన్ని గ్రామాలు కలిపి ఓ ముఠా కింద ఏర్పడి చేస్తారు ఇలా హోలీ కాల్చిన రోజు నుంచి ఈ ఆట ఆడతారు ఈ ఆట పండగ ముందు ఆడరు చైత్ర మాసం వరకు ఈ ఆటలు సాగుతూనే ఉంటాయి మరో విశేషం ఏమిటంటే పండగ ముందు కందులు తినరు ఆ తర్వాతే కందులు తింటారు ఇక చైత్ర మాసంలో జరిగే పండగల్ని మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు కదా ఈ ప్రాంతంలో వైశాఖ మాసంలో వేసవి వర్షాలు వడగాళ్లతో పడతాయి ఆ వర్షం చూసే వీళ్ళు పొలం పనులు ప్రారంభిస్తారు వీళ్ళకి ఏ ఏ పంటలు ఏ ఏ కాలాల్లో వేయాలో బాగా తెలుసు ఆ నెలలో తక్కువ కాలం పంటలనే ప్రారంభిస్తారు ఆ నెలలో ఊర్పులు ఊడ్చడం కానీ చెయ్యరు బాబు అంటే వీళ్ళు ప్రతి పని ఏదో ఒక పండగతో మొదలెడతారన్నమాట అవును బాబు ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా నడుచుకుంటే వారు ఏదో జరుగుతుందని ఏ గుహలోనో పులి లేక పాముకాడు గురవుతారని వారి అభిప్రాయం అందుకే ఆచారం ప్రకారం పండుగలు జరుపుకుంటారు ఘట్న ఘట్న అర్థం బాబు ఘట్న పండుగ చేసుకోకుండా భోజనం కొండాలని పొలాల్లోకి తీసుకెళ్లరు వైశాఖ మాసంలో వచ్చే ఈ ఘట్న పండుగ జరిగాకే పొలాల్లోకి తింటారు ఇలా ఈ పండగలన్నీ వీరి నిజ జీవితంతో ముడిపడి ఉన్నాయి బాబు ఈ పండగ అంటే మాకు బోయికుండ బాబు అంటే బోయికుండ అంటే పెళ్లికుండ పెళ్లి అలాగే వైశాఖ మాసం రంగురంగుల పువ్వులతో చెట్లతో అందంగా ఉంటుందని అందుకే వైశాఖ మాసాన్ని బోయిసాగ్ అంటారు అంతేనా సుక్రి ఏం మాస్టారు నీకు పండగ తెలుసే యా ఇదిగో ఇంగ్లీష్లో తిట్టకు ఏ నాకు ఇంగ్లీష్ రాదునా అబ్బే ఇంగ్లీష్లో తిట్టొద్దన్నానంతే నీకు రాదని కాదు జ్యేష్ఠ మాసాన్ని వీళ్ళు లండి
పొట్టి జుట్టు పొట్టి జడలు అని అర్థం అన్నమాట. అందుకు తగ్గట్టుగానే ఆ నెలలో జట్టే వేగమని కూడా వర్తిస్తుంది. అందుకని వీళ్ళు వర్షం కోసం పూజలు కూడా చేస్తారు. ఆర్య మాసే పని పూజ బోలి పియరజ్కే తెలుగులో మాట్లాడుతుంటే మళ్ళీ భాషలో మొదలెట్టావా? శుక్రి ఏమంటుంది మాస్టారు? ఏం లేదు బాబు, వర్షాలు పడాలంటూ చేసే పూజలో భీమరాజుకి నల్ల భీమరాజుకి గుడి చూపిస్తోంది అంతే. ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి, అయినా సరే కొండల్లో కోతుల్లాగా వానికి చలికి భయపడుతూనే పోతాయి. ఆషాఢ మాసంలో ఆషాఢ యాత్రలు జరుపుతారు. వైశాఖ మాసంలో పశువుల్ని మేపకుండా అడవిలో కుదిలేస్తారు. వాటిని ఎలుగొడ్ల బారి నుండి దిస్తూ ఆషాఢ మాసంలో పశువుల యాత్ర జరుపుతారు. భాద్రపద మాసంలో వచ్చే పండుగల గురించి నేను చెప్పనా మాస్టారు? చెప్పమ్మా. భాద్రపద మాసంలో జరిగే యువతుల కోసమేనమ్మా. భాద్రపద మాసంలో వీళ్ళు కోకో దమ, డూడూ దమ మొదలగా ఆటలు ఆడతారు. డూడూ దమ రాత్రి సమయంలో తిని కుస్తీలు దండీలు తీయడం అన్నమాట. తరువాత పులి మేక ఆట, ఈత ఆట, పరుగులు తీయటం, ఇలా చాలా చాలా రకాల ఆటలు ఆడతారు. బలై మతేబర్ ఈ ఆట ఆడపిల్లలు మాత్రమే ఆడతారు. ఈ ఆటలో పిచ్చెక్కినట్టు నటిస్తూ ఆ పిచ్చిని పాటతోనే దించుతారు. ఈ నెలలో గుమ్మడికాయలు పండగ జరిగిన తర్వాతనే వాళ్ళు తింటారు. మాస్టరు, ఈ భాద్రపద మాసంలో వచ్చే పండుగలు శుక్రీభీముల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి పెళ్ళైంది కదా బాబు, వాళ్ళకెందుకు ఈ ఆటలు? అయినా గుమ్మడికాయ పండుగ ఉంది కదా, ఆ పండుగ ఇకపోతే ఆశ్వేద మాసంలో వీళ్ళ కడుపులో ఏమీ మిగలదట. తిన్నది తిన్నట్టే అరిగిపోతుందిట, కడుపులో బుసబుసమని కూడా అంటుందిట. ఈ ఆశ్వేద మాసం ఆకులు సామాన్యం దొరుకుతాయి. ఇది గట్టి పదార్థం కాదు కాబట్టి కడుపులో ఎక్కువసేపు ఉండదని చెప్పుకుంటారు బాబు. ఈ నెలలో మెట్టధాన్యం అక్కడక్కడ పండుతుంది, ఆ ధాన్యం తినాలని నియమం కూడా ఉంది. అయితే ఇది అన్ని చోట్ల అందరికీ పండదు కాబట్టి ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలీ నాలి చేసైనా లేకపోతే పొలంలోకి వెళ్ళి ఒక ధాన్యపాకు తీసుకుంటారు బాబు. ఈ నెలలో బల్లి పండుగ కూడా చేసుకుంటాం బాబు. బల్లి అంటే ఇసుక అని అర్థం బాబు. నెల మొదలైన 12 రోజులకి గోధుమలు ఇసుక పొట్టలో వేసి అవి మొలకెత్తాక పశుగా ఎదిగాక వాటిని బల్లిపూలుగా భావించి బల్లి పండుగ చేసుకుంటారు. ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తాయి, ఆ వర్షాలని కడిగే వర్షంగాను చెప్పుకుంటూ ఉంటారు. ఈ వర్షాల వల్ల పొలాల్లో పెరిగే ఇతర మొక్కలన్నీ నేలకు వాలిపోతాయి. అంచేత ఈ నెలను వీళ్ళు వాస నెల అంటారు. మార్గశిర మాసంలో వచ్చే పండుగల గురించి నేను చెప్పను మాస్టారు? మళ్ళీ యువతి యువకులు ఆడుకునే ఆటలు ఏమైనా ఉన్నాయా? చూడండి మాస్టారు. చెప్పని బాబు, మార్గశిర మాసంలో వచ్చే పండుగల గురించి చెప్తానంటే చెప్పనివే, చెప్పని నీకు తెలుస్తుంది. ఈ మార్గశిర మాసంలో మంచు ముద్దలు ముద్దలుగా పడుతుందని వీరి అభిప్రాయం. చలి విపరీతంగా ఉంటుంది. ఓహో, అదా సంగతి. ఏమిటది? ఏలేదులేండు గాని. ఈ రోజుల్లో పంట కోతలు పండ్లు అన్నీ అయిపోతాయి. మరి చెప్పనుకో. నువ్వు చెప్పమ్మా, పర్వాలేదు చెప్పు. ఈ నెలలో వీళ్ళకి 2-3 పండగలు ఉంటాయి. వీళ్ళలో కొందరు కొన్ని రకాల చిక్కుళ్ళు, పెద్ద సాములు గురువారం దేవత నైవేద్యం పెట్టి కానీ తినరు. అసలు సంగతి చెప్పలేదేటమ్మా. అసలు సంగతి ఎందుకు చెప్తుంది మాస్టారు? చూడండి మాస్టారు, ఇలాగైతే అసలు సంగతి శిశుల సంగతి మీరే మాట. ఆ మాత్రం వెళ్ళిపోవాలా? ఆ అసలు సంగతి నేనే చెప్తాను. మీరే చెప్పండి మాస్టారు. ప్రతి గురువారం లక్ష్మి జన్మించిందని ఇక్కడ వాళ్ళు ఇల్లు అలుక్కుని తలంటు స్నానాలు చేసి లక్ష్మీదేవిని పూజ చేస్తారు. పూజారి మాత్రం బియ్యం అడిగి శంక్రి అనే దేవతకు తెల్లకోడిని కోస్తాడు. అడవి తల్లికి దండలో మా
అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు అన్నానికి కొదవలేదు అడవి చల్లగుంటే అన్నానికి కొదవలేదు పంటలించి కొస్తే పండగ చేద్దాము తప్పదు బాబు, అది వాళ్ళ ఆచారం. ఈ నెలలో కూడా బల్లి పండుగ చేసుకుంటాం బాబు. మళ్ళీ బల్లి పండుగ చేస్తారా? బల్లి పండుగనే లక్ష్మీ పండుగ అని కూడా అంటారు. మాస్టరు మళ్ళీ అసలు సంగతి అంటున్నాడు. రామ అంటే భూత్ అన్నట్టు ఇదేంటి మాస్టరు? మిమ్మల్ని చూసుకుంటే చాలా ముచ్చటేస్తుంది సుమా. అంతే మాస్టరు, ప్రతిపక్షం అధికార పక్షం కొట్టుకుంటే విపక్షాల వారు అసలు సంగతి గురించో కొట్టుకుంటుంటే ముచ్చటైదా మరి. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు సంగతేనా అబ్బా? నువ్వు ఉండ నేనేం చెప్పామనుకున్నానంటే, అబ్బా మర్చిపోయిన మాస్టరు. పోనీలే, గుర్తుకొచ్చినప్పుడే చెప్పు మాస్టరు. వీళ్ళకు కూడా దసరా దీపావళి ఉంటాయా? దశమి నాడు దసరా పండుగ జత గూడేస్తావు అని అర్థం వస్తుంది. దసరా పండుగ 10 రోజుల ముందు అందరూ కలిపి పండుగ చేయడానికి నిశ్చయించుకుంటారు. ఆ రోజు పిల్ల జల్ల అంతా తలంటు స్నానాలు చేసి పందిను కోడిను పోతును దేన్నో దాన్ని దుర్గాదేవికి బలిస్తారు. తుపాకులు కత్తులు కటాలకు కూడా బలి చెల్లిస్తారు. ఆనందంగా భోంచేస్తారు. ఆ రోజున ఏం చేసినా దోషం లేదని వారి భావన. దీపావళి పండుగ అంటే దీపం వెలిగించేది అంటారు. దసరా నెల తర్వాత దీపావళి వస్తుంది కదా, ఆ రోజున వీళ్ళు స్వర్గలోకం నుండి దేవుడు వచ్చి వారి కష్టాలను తొలగించాడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజల ఉత్సవాలు సరదాలు ప్రజల ఆనందం చూడాలి మొదలైన మందుగుండి సామాగ్రి కాల్చి పుల్లలకు నూనెగుడ్డలు చుట్టి దీపాలను వెలిగిస్తారట. అంతేకాకుండా చనిపోయిన పూర్వీకులు కూడా చూడాలని ఉత్సవాలు చూసి ఆనందించి వారు అందరూ స్వర్గానికి తిరిగి వెళ్లాలని, వీరిచ్చిన నైవేద్యం అన్నం అంబలి తిని వెళ్లాలని అలా చేస్తారట బాబు. చాలా చాలా వేడుకలతో 4 రోజులు చేస్తారు బాబు. మరుసటి రోజు నాగపూజ కూడా చేస్తారు. దీపావళి దగ్గర నుంచి పంటలన్నీ పచ్చగా ఉంటాయని వీరి నమ్మకం. వారి ఆచారాలను పాటిస్తూ చాలా చాలా ఆనందోత్సాహాలతో చక్కగా జరుపుకుంటారు బాబు. వీళ్ళు ప్రతి పనిని ఒక పండగతో ముడిపెట్టి పండగ వీళ్లకు మనలాగా ఏవో కొన్ని ముఖ్యమైన పండుగలు మాత్రమే ఉండవు, వాటికే పరిమితం కారు. వీళ్ళు నిత్య జీవితంలో ప్రతి పని ఒక పండగలాగే చేసుకుంటారు బాబు. వీళ్ళ పద్ధతులు నాకు వల్లమాలిన అభిమానం బాబు.
స్వచ్ఛమైన ప్రామాభిమానాలు అమాయకత్వం నాకు చాలా ముచ్చటగా ఉంటాయి బాబు. నాగరికులం అనుకుంటున్న మనకి ఉంటారు బాబు. థ్యాంక్స్ మాస్టరు, మీరు ఇచ్చిన సమాచారం మా పరిశోధనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెళ్ళొస్తాం మాస్టరు. వెళ్ళండి, తప్పకుండా సహాయం చేస్తాం. వస్తాం మాస్టర్. మంచిదమ్మా, 40 అభిం వెళ్ళిపోదాం. ठीक है, ठीक है, पहचानी नहीं तू, सुना जिंदगी वैसी.